ఏంటి హెయిర్ స్టైల్ అప్పుడే మార్చేస్తే ఎలాగండి, ఇంకా ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతోంది అనుకుంటుండగా మళ్ళీ కొత్తగా దర్శనం ఇస్తున్నారు మాకు. ఊరినే అది 1 ఇయర్ నుంచి మొయ్యలేక 1 కిలో జుట్టు వచ్చింది తీసా. కానీ ఎంత రిఫ్రెషింగ్గా ఉంది తెలుసా మీ లుక్ యాక్చువల్గా, అంటే ఈ మధ్య ఎక్కడ చూసిన అబ్బాయిల హెయిర్ స్టైల్స్లో ఈ ట్రిమ్మింగ్ ఎంత ఎక్కువైపోయింది కదా, యూనో దట్ బుషీ. అందుకే 1 ఇయర్ భరించి ఇంక ఓపిక లేక ఇంకా. ఫస్ట్ ఎలాగ టాపిక్ వచ్చింది దాని గురించి మాట్లాడదాం. ఎవరి ఐడియా అంత బుషీగా అలా డిఫరెంట్గా ఉండాలి? అవునా, వై, దానికంటూ రీజన్ ఉందా? లేదు, ఊరిన కొత్త హెయిర్ స్టైల్ అంటే నేను ప్రతి సినిమాకి ఏదో ట్రై చేస్తున్నాను కదా ఆల్మోస్ట్ రన్ రాజా రన్ నుంచి. సో ఈ సినిమాకి కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనేదితో. కానీ చాలా బాగుంది, చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇప్పుడు అబ్బాయిలు కూడా కొంచెం మళ్ళీ లాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంతేనా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు తెలియదు కానీ చాలా కష్టం. థ్యాంక్ గాడ్ మా కష్టాన్ని గుర్తించారు. యా, బట్ ఎస్, మీరు సాయి పల్లవి, అనురాగపూడి గారు, ఈ కాంబినేషన్ వింటేనే మాకు ఒక ఎక్స్పెక్టేషన్ తెలియకుండానే పెరిగిపోయింది. అంటే అను గారు చేసిన ప్రీవియస్ లవ్ స్టోరీ కృష్ణగాడి వీరప్రేమ గాథ కానీ, మీ లవ్ స్టోరీస్ కానీ, యా అఫ్ కోర్స్, అండ్ సాయి పల్లవి ఫిదా కానీ, ఇలా ఎవరికి వాళ్ళకే ఒక యూనో ఆల్రెడీ మంచి ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ మీద క్రియేట్ చేసేసుకున్నారు కాబట్టి ఆ కాంబినేషన్కి ఒక పెద్ద వాల్యూ ఏర్పడిపోయింది. సో మీరు అను గారితో సినిమా అనగానే మీరేమి ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఎలా వచ్చారు? అంటే ఫస్ట్ అంటే సినిమా చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అను నేను, బట్ తను వచ్చి వీ హ్యాడ్ ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏ సినిమా చేద్దాం ఇది అని. తను ముందు వచ్చి ఒక 3 యాక్షన్ స్టోరీస్ చెప్పాడు, మొత్తం వైలెన్స్ యాక్షన్ కొంచెం ఆ టైప్లో. వద్దు బాబా ఇప్పుడు లవ్ స్టోరీ చేయాలని ఉంది మీతో అంటే, సో తను ఒక లవ్ స్టోరీతో వచ్చాడు. దాని తర్వాత నువ్వు లవ్ స్టోరీ ఏది చెప్పు ఏదైనా చేస్తా అన్నప్పుడు, సో దెన్ తను అనుకుని హీ కేమ్ అప్ విత్ పడి పడి లేచే మనసు ఇమీడియట్గా సెడ్ ఎస్ అంతే. ఆయన ఎలా వేస్తారు ఇన్ని దోశలు ఎప్పటికప్పుడు? ఆకలి ఆకలి ఆకలి. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. అంటే టైటిల్ పడి పడి లేచే మనసు అని ఎంత అనడానికి వినడానికి ఎంత పొయెటిక్గా ఉందో, ట్రైలర్ చూసాక కూడా అంతే పొయెటిక్గా అనిపించింది. ఒక దృశ్య కావ్యం అంటారు కదా, డెఫినెట్గా అలాంటి పదాలు యాప్ట్ ఈ ట్రైలర్కి. అంటే చాలా న్యాచురలిస్టిక్గా తీయటాన్ని ట్రై చేశాను, బికాజ్ హను ఈజ్ లిటిల్ పొయెటిక్ కొంచెం ఎక్కువ, ఈవెన్ పాటలో ప్రణయంలోను. సో అలాంటివి చూస్తే కొంచెం మనకి మామూలు పాడుకునే పెట్టచ్చు కదా. సో తనకేంటంటే హీ లైక్స్ దట్ సాహిత్యం ఇవన్నీ, సో దట్ తనకేంటంటే ఆ తెలుగు కల్చర్ మనకి ఉండాలి ఇంకా. సో ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ లేకపోతే మనకి ఇంకా అది కూడా ఉండదు. అంటే అన్ని రకాల ఫిల్మ్స్ రావాలి, అంటే వాళ్ళు ఈ ఉండాలి అవి ఉండాలి. సో ఆ సాహిత్యం లేకపోతే నేను హనుని ఎప్పుడు మన తెలుగు మణిరత్నం అంటాను, ఎందుకంటే తనకున్న విజన్ ఎవరికి, నేను ఇంతమందితో పనిచేశాను కదా. సో ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ ఓ టెక్నీషియన్. అంటే తన యాక్ట్ చేయించుకునే విధానం కానీ, సీన్ రాసే విధానం కానీ, డైలాగ్స్ కానివ్వండి, వెరీ స్వీట్ అండ్ సింపుల్ ఉంటాయి. నీకు ఏది ఒక ఒక పెద్ద ఒక లెక్చర్ పీక్తున్నట్టు కానీ అలా ఏమి ఉండదు. నీకు సినిమా కూడా మేకింగ్ కూడా ఎప్పుడు చూసినా ఓ ఇది ఒక సీను అలా ఉండదు తనతో ఉన్నప్పుడు. సో ఇట్ విల్ బీ మోర్ చాలా న్యాచురల్ స్పేస్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాడు అనమాట మమ్మల్ని. కొంచెం నేను సాయిపల్లి బాగానే టార్చర్ పెట్టాం, బట్ యా దాని రిజల్ట్స్ అన్ని సినిమాలో కనబడుతుంది. ఓకే, సో స్టోరీ అనుకున్నప్పటి నుంచి సాయి పల్లవి వాజ్ ద ఓన్లీ చాయిస్? యా యా, సాయి పల్లవి వాజ్ ద ఓన్లీ చాయిస్. వై? వి నీడెడ్ గుడ్ యాక్ట్రెస్. ఓకే, ఎందుకంటే లవ్ స్టోరీకి మెయిన్ ఎప్పుడు మనకి మంచి లవ్ స్టోరీ వచ్చి ఎప్పుడు ఎనీ టైం చూసుకున్నా ఇద్దరు పేరు వర్కౌట్ అవ్వాలి. ఒక మంచి యాక్టర్ ఉంటే, ఒక మామూలు యాక్టర్ లేకపోతే అందమైన లేకపోతే ఒక గ్లామర్ హీరోయిన్ తీసుకొచ్చి పెట్టినా లవ్ స్టోరీకి ఆ యూ డోంట్ ఓన్ ఇట్ చూసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ. సో యూ షుడ్ ఓన్ ఈచ్ అదర్ యాజ్ యాక్టర్స్ ఆల్సో. సో వీ వాంటెడ్ సంబడీ హూ కెన్ యాక్ట్ రియలీ వెల్. ఓకే, సో అందుకని వీ టుక్ సాయి పల్లవి. అండ్ సాయి పల్లవి ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదు, ప్రేమం నుంచే ఆ అమ్మాయి ఫాలోయింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది తెలుగులో. బ్రిలియంట్ యాక్ట్రెస్, అసలు తన గురించి మనం చెప్పవసరం లేదు. అవును, సీన్లు కూడా నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుండే తను సీన్లో, సినిమాలో చూసేటప్పుడు. అంటే తను ఆ సీన్ని ఎంత ఓన్ చేసుకుంటుంది, ఎలా మార్చుకుంటుంది, ఆ న్యాచురాలిటీ ఎందుకు వస్తుందని నాకు అంటే కొన్ని కొన్ని అర్థం కాదు కదా చూస్తే వర్క్ చేస్తే. సో ఐ ఫెల్ లైక్
ఓ అమ్మ ఇంత డీటెయిలింగ్ వెళ్తుందా అమ్మాయి అని. సో ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే హీరోయిన్స్లో అంత జనరల్లీ యూ డోంట్ సీ దట్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. సో దట్స్ వెరీ గుడ్ యాజ్ యాక్టర్స్ వెన్ సంబడి యూ సీ అదర్ పీపుల్. సో దట్స్ వెరీ నైస్ టు సీ సమ్మన్, ఒక అమ్మాయి కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి సీన్లో ఇన్వాల్వ్ అయ్యి నేను ఇలా చేస్తా అలా చేస్తాను అనేది ఇట్స్ గిఫ్ట్. తెలుగు కూడా శుభ్రంగా వచ్చేసింది కాబట్టి ఫుల్గా ఇంకా బాగా ఓన్ చేసేసుకుని. అండ్ ఎప్పుడైనా ఆర్ ఏదైనా సీన్ ఏదైనా షార్ట్కి సంబంధించి పక్కన ఉన్నది సాయి పల్లవి కాబట్టి ఇంకా బాగా మనం చేయాలా అనిపించింది? అలా ఏం లేదు, అంటే ఇన్ఫాక్ట్ అంటే మేమిద్దరం ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉన్నాం సీన్లు. అవునా? హను అడిగితే చెప్తాడు కంప్లైంట్స్ లిటరల్లీ. సో పొద్దున వచ్చి స్టార్ట్ చేస్తాం, ఒక రెండు షార్ట్లు చేసేస్తాం సీన్ని, చేసిన తర్వాత ఇద్దరం వచ్చిన ఇది కాదు కదా ఇంకేమైనా చేద్దాం అని మేమిద్దరం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడో పక్కన ఓన్ స్క్రిప్ట్ వేసేసుకుని ఉంటాం. హను వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు అని వస్తాడు, వచ్చి ఓకే ఇప్పుడు ఏంటి ఇది ఇది బాగుంది కదా అంటాడు, అందుకే చూస్తున్నావు అంట. ఇప్పుడు నేను సీన్ మళ్ళీ మొదటి నుంచి తీయాలా, తీస్తే బెటర్ ఏమో అంటే అక్కడికి ఇస్తూ ఇంప్రూవైజ్ అండ్ చేసుకునేవాళ్ళం. సో మా ఇద్దరికి ఏంటంటే అక్కడికి వచ్చేదాకా కూడా తను కొరియోగ్రాఫ్ చేసుకోవడానికి లేదు. అవును. సో ఈ షార్ట్ ఇలా పెట్టాలి ఇలా తీయాలని. సో మా కెమిస్ట్రీ బట్టి తను హ్యూస్ టు మళ్ళీ అక్కడికక్కడ చేంజెస్ చేసుకునేవాడు. ఓకే. సో అందుకని ఇట్ లుక్ వెరీ న్యాచురల్ సినిమా కూడా. ఓకే. ఒక సీన్ లాగా ఉండవు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మోస్ట్లీ సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా తను కొంచెం ఎక్కువ షైన్ అవుతూ ఉంటారు, యూనో సాయి పల్లవి ఎక్కువ కనిపించడం కానీ. డిపెండ్స్, అంటే ఫిదాలో ఇట్ వాజ్ మోర్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఎందుకంటే అమ్మాయి తనది ఎక్కువ హైపర్ ఎనర్జెటిక్ అండ్ ఇట్ ద స్టోరీ ఇస్ అబౌట్ హర్. రైట్. సో డిపెండ్స్ ఆన్ ఫిలిం, అంటే ఫిలిం బై ఫిలిం మారుతూ ఉంటుంది కదా. సో అన్ని సినిమాలు అలానే ఉండదు. సో ఎంసీఏ చూస్తే ఇట్ వాజ్ నాట్ అంత సాయి పల్లవి అని కాదు కదా. ఇట్స్ అబౌట్ ఎవ్రీ డిపెండ్స్ ఆన్ ఫిలిం ఎవ్రీథింగ్. యా, అండ్ ఇట్స్ నథింగ్ రాంగ్ తను కొంచెం ఎక్కువనా తక్కువనా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ఓకే. ఇంత విశాల హృదయం ఇది, అంటే సినిమా వర్కౌట్ అవ్వాలి అల్టిమేట్లీ. ఓకే. నాది ఎక్కువ తనది ఎక్కువ అని పాయింట్ కాదు. అంటే ఈ సినిమాలో ఎలా ఉంటుంది ఇప్పుడు మాకు టీజర్ చూసినప్పుడే అనిపించింది, కొంచెం డామినెంటే ఏమో అని ఈ క్యారెక్టర్ అనేసి. తను డెఫినెట్గా డామినెంట్, అంటే అక్కడే అర్థమైపోయింది హౌ కమాండింగ్ షీ. కానీ అదే సినిమా సూర్య అనేది బేసిక్లీ నాకు హను చెప్పినప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, సో అలానే సూర్య ప్రేమ ఎప్పుడు ఉంటుంది. సో తను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కొత్తగా ప్రేమిస్తాడు అనేది సినిమా. సో ప్రతిరోజు కొత్తగా ప్రేమించగలగాలి అనేదే కాన్సెప్ట్. ఈవెన్ మన ఇంట్లో కానీ అమ్మతో కానీ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ యూ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో ప్రతిరోజు కొత్తగా ప్రేమించడం అనేది ఒక అదృష్టం. సో అది చేయగలిగితే చాలా బాగుంటుంది. అది ఐ నో అది చేయలేము కాబట్టి సినిమాలుగా చేసి చూపిస్తాం. అనురాగ్ ఇప్పుడుతో వర్క్ చేసి మీకు కూడా కవిత్వం వచ్చేస్తుందండి మాట. ఎక్కువ 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తాం కదా అందుకనే వస్తుంది. కానీ డైలాగ్స్లో అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా హను గారి డైలాగ్స్ వచ్చేటప్పటికి కొంచెం మీరు అన్నట్టు ఆ తెలుగు స్పష్టంగా అండ్ మంచి లవబుల్ వర్డ్స్ వేసి చాలా బాగా రాస్తుంటారు. అండ్ అవి ఆ ఫీల్ని క్యారీ చేస్తూ యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. సో అంటే ఆ ఫీల్ తీసుకురావడంలో మీరు ఎంతవరకు మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుందండి? మా కాంట్రిబ్యూషన్ అంటే చేయాల్సింది చేస్తాం, బట్ యా అందరూ అనుకుని చేసిందే, పెద్ద కాంట్రిబ్యూట్ చేసేది ఏముంది. అండ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ సాయి పల్లవి ఇన్ బెంగాలీ స్టైల్ సారీ మాకైతే భలే నచ్చింది. వై అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి అనేనా, లేదా ఇస్ దేర్ సంథింగ్ టు డూ విత్ కోల్కతా ఇన్ ద ఫిల్మ్? అంటే బ్యాక్ డ్రాప్ కొంచెం మనం ఇక్కడైతే ఆల్రెడీ చూస్తున్నాం. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్ కి, ఒక కొత్త విజువల్స్. ఎందుకంటే లవ్ స్టోరీలో కొత్త లవ్ స్టోరీ అని ఏమి ఉండదు, లవ్ స్టోరీస్ అన్నీ ఒకటే. సో ద వే వీ డీల్ విత్ ఇట్ అనేదే పాయింట్. సో ఓ డిఫరెంట్ కదా పెద్ద కథ అని నేను చెప్పను, కానీ ఒక మంచి స్వీట్ మూమెంట్స్ ఉన్న కథ. సో పడిపడి లేచే మనసు ఇస్ అ వెరీ ఆనెస్ట్ లవ్ స్టోరీ. సో దానికి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది, కోల్కతా నేపాల్. సో అందుకని అలా పెట్టమే తప్పితే పెద్ద కోల్కత్తాలోనే చేయాలని వీళ్ళండి. వి వాంటెడ్ ఆడియన్స్కి ఒక కొత్త ఇది ఇవ్వాలని. టైటిల్ ఎవరిది పడిపడి లేచి మనసు అనే ఐడియా అయిందేనా, అంటే హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద ఫిల్మ్ అని? అది సినిమా చూస్తే చెప్పే కదా ప్రతిరోజు కొత్తగా ప్రేమించాలి. ఓకే.
పడి పడి లేచే మనసు, అది ప్రతిరోజు కొత్తగా ప్రేమ లేవాల్సిందే, పడినా లేవాలి. అండ్ ట్రైలర్ లో కూడా లాస్ట్ డైలాగ్ చాలా చాలా బాగుంది, మీరు పడిపోతారేమో భయపడకండి ఖచ్చితంగా పడేస్తారు. సో అమ్మాయిని ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది అనేది చూడండి సినిమాలో, ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది. అమ్మో లవ్ స్టోరీలో ఒకసారి పడేయడమే చాలా కష్టం, అదే ఎన్నిసార్లు పడేయాల్సి వస్తుంది ఆ కష్టాలన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, కానీ ఎప్పుడైనా లవ్ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా లవబుల్గా మనం ఓన్ చేసుకునేలాగా ఉంటేనే ఎవరైనా ఆ ప్రేమ కథని ప్రేమిస్తారు. కరెక్ట్. సో అసలు సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉంటుంది? సాయి పల్లవిని తిట్టుకుంటారు నన్ను, అయ్యో పాప అను, అరే ఇలా సూర్య లాంటి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనుకుంటారు. సాయి పల్లవికి ఇంత తిక్క ఇంత తింగరా, ఇంత తిక్క ఇంత తింగరదా అని అనుకుంటారు సినిమాలో. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అయినా మేము సాయి పల్లవిని ప్రేమిస్తూనే ఉంటాం. అసలు నేను మార్చుకుంటాను, ఇక్కడ సాయి పల్లవి కాదేమో, అంటే క్యారెక్టర్ నేమ్ కదా వైశాలి, వైశాలి, వైశాలిని తిట్టుకుంటారు. వైశాలిని తిట్టుకోరు, అదొక ఒక మురిపం అంతే, అమ్మాయిలు కాదనాలి మేము అంటపడాలి, అదే లైఫ్. ఓకే, ఎస్ మీరు అన్నట్టు లవ్ స్టోరీస్ మనం ఎప్పటి నుంచో సిన్స్ ఏజెస్ మనం చూస్తూనే ఉన్నాం కదా, మీరు కూడా చాలా మంచి లవ్ స్టోరీస్ చేశారు. సో ఈ పడి పడి లేచే మనసు, లవ్ హేట్, హేట్ లవ్, ఇది అన్నిట్లోనూ కామన్గా ఉంటున్నా, ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ విట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్? జస్ట్ గివింగ్ లవ్. ఓకే, ఎవ్రీ టైమ్ ఒక మనిషి ఎంత ప్రేమించగలడు, ఇంత ప్రేమించగల అనేది వస్తుంది. ఓకే, అండ్ తనకున్న కాన్ఫ్లిక్ట్ వల్ల తను ఎలా దూరం చేసుకున్నాడు, హౌ సూర్య దూరం చేసుకున్నాడు అనేది ఉంటుంది. కానీ ఆ సీన్స్ అండ్ యూనో మీరు ఫాలో అవుతున్నట్టు అమ్మాయి కనిపెట్టి రావడం టీజర్లో ఎస్పెషల్లీ, అరే తెలిసిపోయిందా, ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత సటిల్గా, జనరల్గా అరే అనే ఎక్స్ప్రెషన్కి ఏ రేంజ్లో ఇస్తారు, అరే తెలిసిపోయిందా అంట, యువర్ సో సటిల్ నీట్, అంటే అవన్నీ మీకు మీరే దీనికి ఇలా చేద్దాం అనుకుంటారా? అది అందరూ డైరెక్టర్ నేను, అది హను ఇన్పుట్ డెఫినెట్గా అన్నీ, అంటే ఈ విషయంలో తనకి ఇంకో అంటే ఇంకో యాక్టర్ని చూపిస్తాడు సినిమాలో, యు వాంట్ సీ ద శర్వా, యు విల్ సీ సూర్య, అసలు దానికి ఆ క్రెడిట్ హనుకే ఇవ్వాలి. ఓకే, ది వే హీ షోడ్ మీ ఎవ్రీథింగ్ దానికి. ఎప్పుడైనా అలా అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు, ఓ యా, అలా మీరు ఎప్పుడైనా ఉన్నారా అజ్ఞాత ప్రేమికుడిగా ఎవరికైనా? అజ్ఞాత ప్రేమికుడిగా ఉన్నానా లేదా అనుకుంటా, డౌట్ వచ్చిందంటే ఉండే ఉంటారు, అట్లా తెచ్చుకుంటున్నాను లేదా లేదనుకుంటా, యు ఆర్ నాట్ ష్యూర్ అనుకుంటా. అజ్ఞాత ప్రేమికుడిగా ఉంటానే ఉన్నా యాక్చువల్లీ, లేదనుకుంటా, లేదు ఉన్నా, ఉన్నానేమో, ఉన్నా ఉన్నా ఉన్నా. ఓకే, ఇంకా అంతే ఉన్నా, ఇంకా మారుతాయా, ఇంకా వస్తాయా? లేదు, ఎవరికి అనేది రాదేమో, అది చెప్పండి, చెప్తే అలా అజ్ఞాత ప్రేమికుడు వాల్యూ పోతుంది కదా. ఓహో, ఇంకా అజ్ఞాత ప్రేమికుడేనా? ఇప్పటికి అలాగే, ఇప్పటికి అలాగే, ఇప్పటికి అలాగే. ఓ మై గాడ్, హూ ఇస్ దట్ లక్కీ గర్ల్, గర్లే కదా హోప్ఫుల్లీ. నేను అడగడం మీరు చెప్పడం, ఎనీవేస్ యా, సో అలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ సినిమాలో మాకు చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ట్రైలర్కి సంబంధించి. మీరు ఏ పర్టికులర్ సీన్కి కానీ అలాంటి డైలాగ్స్కి కానీ బాగా ఎంజాయ్ చేసింది ఉందా సినిమా అంతా? వీ హ్యాడ్ గుడ్ టైమ్, సో పర్టికులర్ సీన్ అని చెప్పలేను, బట్ ఎస్పెషలీ ఆ బోట్లో లేకపోతే ట్రైన్లో జరిగే సీక్వెన్సెస్, అమ్మాయి అమ్మటి పడే సీక్వెన్సెస్ అన్ని ఫ్యాంటాస్టిక్గా వచ్చినాయి అసలు. ఓకే, బాగా రిలేట్ అయ్యి ఉంటారేమో మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్కి. పాస్ట్ అనే కాదు, ప్రెజెంట్, తను ప్రెజెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా, ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్, తను రాసిన విధానం, తను సీన్స్ రాసిన విధానం. ఓకే, సో అవన్నీ కొత్తగా ఉన్నాయి అంతే. అరే ఇలా చెప్పుంటే అప్పుడే వర్కౌట్ అయిపోయేది కదా అని అనుకుని ఉన్నారు. లేదు లేదు, సినిమాలో వర్కౌట్ అవుతుంది, బయట వర్కౌట్ అవ్వ కదా. కానీ సినిమా చూసి ఫాలో అవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, రేపు అవుతారు గ్యారంటీ కదా, డెఫినెట్గా, డెఫినెట్గా అవుతారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి యునో దట్ ఫాలో అవ్వడం తెలియకుండా, ఇంకా ఈ డైలాగ్స్తో పడేయడం కూడా స్టార్ట్ అయిపోద్ది. ఏం ఫాలో చేస్తున్నా అది నేనే చెప్పాగా అంటాడు ఎవరన్నా. సో మీరిచ్చే సజెషన్స్ ఏంటి, సినిమాలో ఏవేవి తీసుకొచ్చు అంటారు రియల్ లైఫ్లో అబ్బాయిలు? నేను సజెషన్స్ ఎవరికి ఇవ్వను, నేను తీసుకోను యాజ్ అ సూర్య,
యాజ్ సూర్య అయితే ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, ఇది ఒక సూర్యకి ట్యాగ్ లైన్, ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, వెరీ నైస్. సో ఐ థింక్ పడిపడి లేచే మనసు ఒక మ్యూజికల్ హిట్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఎందుకంటే ప్రతి సాంగ్ ఫస్ట్లీ టైటిల్ సాంగ్ బాగా రీచ్ అయిపోయింది కదా, పడిపడి లేచే మనసు అనేది. పడిపడి లేచే మనసు, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఇదంగానే ఫస్ట్ సినిమాలో అయినది తను వినిపించింది, హను వినిపించింది అదే. సో ఇంకా దానికి ఆప్షన్ కూడా లేదు, సో అయినంగానే వి ఓకే. ఇట్స్ ఎ క్యాచ్ ట్యూన్. ఆబ్వియస్గా విశాల్ చంద్రశేఖర్ గారు, హను గారి చాయిస్, వాళ్ళిద్దరి కాంబో ఎప్పుడు వర్కౌట్ అయ్యింది కూడా. కేకే కూడా రాశాడు, తన లిరిక్స్ కూడా వండర్ఫుల్ లిరిక్స్. అయితే సాంగ్స్ అన్నీ కూడా మాకు అనిపిస్తుంది అంటే వింటూ ఉంటే మాంటేజెస్ లాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఎక్కువ వింటాయి. ఎక్కువ ఎక్కువ సాంగ్స్ మాంటేజెస్ ఉంటాయి, బట్ ఐ థింక్ 1-2 సాంగ్స్, బట్ ఒక 2 సాంగ్స్ తప్ప మిగతా మాంటేజెస్. పడిపడి ఏమో మీ కోరియోగ్రాఫ్డ్ కదా, మీరు చూసారు కదా. అవును, సో అదొకటి షార్ట్, యా అది బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసాం. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక ఊరికే చెలిచిలుక ఆ పాట మాస్ టైప్, అది చాలా గ్రాండ్గా తీసాం. అవును, రాజస్థాన్ ఫోర్ట్స్లో ఇట్లా చేసాం. ఐ థింక్ మీ డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా రోజుల తర్వాత చూస్తాం అనిపిస్తుంది ఆ పాటలో. ఎక్కువ కాదు, కొంచెం. ఓకే, దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ అంటే అంత డాన్స్ చేసేసే ఇదే సినిమా కాదు. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు కదా అను గారు కొంచెం యాక్షన్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్తో ఫస్ట్ వచ్చారు, కానీ యూ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ విత్ హిమ్ అని చెప్పేసి. సో మీరు కథలు సెలెక్షన్ అప్పుడు చూసుకుంటే అంటే ఏ సినిమాకి ఆ సినిమా చాలా డిఫరెంట్గా, ఛాలెంజింగ్గా, కొంచెం ఎక్స్పెరిమెంటల్గా కూడా ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ గట్సీ థింగ్ అలా డిఫరెంట్గా వెళ్ళాలి అని అనుకోవాలి అంటే. అది దేని మీద నమ్మకం, అంటే మీ మీద నమ్మకమా, లేదా మీరు అప్పుడు వర్క్ చేసే? ఓకే, అంటే ఒక్కొక్క కథ అంటే నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్? ఒక రీజన్ ఉండాలి కదా, శర్వా సినిమాకి వస్తున్నాం అంటే ఇప్పుడు దేర్ షుడ్ బి సమ్ రీజన్, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఏదో ఊరికినే ఇది ఒక ఫార్ములా, ఓ హిట్ అయ్యాం కదా చేసేయాలి, లేకపోతే మహాన్ బాబు తర్వాత నేను ఎన్ని సినిమాలు చేయాలి? అవును, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, సో అందరు తిడుతున్నారు. బట్ అలాంటి కథలు వచ్చి రెడీ అయినప్పుడు చేయగలను, కానీ జుట్టు పెంచుకోవడానికేనా? జుట్టు పెంచు, కథలన్నీ రెడీ అవ్వాలి కదా. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ గుడ్ ఫిల్మ్స్. మనకేమో ఓ మార్కెట్ ఉంది కదా చేద్దాం అనే టైప్ కాదు. సో వచ్చినప్పుడు అన్నీ చూసుకుని మెల్లగా ట్రై చేద్దాం, డూ వాట్ ఎవర్ బెస్ట్ ఐ క్యాన్. సో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. సో దట్ దిస్ ఇస్ వే ఆఫ్ మై గోయింగ్ అంత. ఓకే, సో డైరెక్టర్స్తో అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మహాన్ బావుడు మారుతి గారు, భలే భలే మగాడు మహాన్ బావుడు నానిగారితో చేసింది, అండ్ కృష్ణగాడు వీరప్రేమ కదా పడిపడి లేచే మనసు. ఇదేంటి ఒక కోయిన్సిడెన్సా, ఎలా జరుగుతుంది నానిగారితో హిట్ కొట్టిన ఒక డైరెక్టర్ మళ్ళీ మీతో చేయడం జరుగుతుంది అనిపిస్తుంది అలా? మరి అలా అంటే నేను గాంధీతో చేసే సినిమా. అవును, కృష్ణార్జున్ యుద్ధం చేశాడు, ఎక్స్ప్రెస్ రాజా తర్వాత కృష్ణార్జున్ యుద్ధం. అవునవును, సో మరి తనకు వర్కౌట్ అవ్వట్లేదు, నాకు వర్కౌట్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్ ని. నాని అన్ని మంచి సినిమాలే చేస్తున్నాడు మంచి డైరెక్టర్లతో, సో ఉన్న డైరెక్టర్లే తక్కువ మంది. సో అటు ఇటు ఎవరు బెస్ట్ చూసి చేసుకుంటూ ఉంటాం కదా, అదే అందుకే ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది అనిపిస్తుంది అందుకనే మీ ఇద్దరి మధ్య. ఎక్స్చేంజ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ సినిమాలు కథలు వాళ్ళకి చెప్తారు నాకు చెప్తారు, రే ఏది బాగుంది అనుకుంటాం చేసుకుంటాం అంతేగాని పెద్ద ఎక్స్చేంజ్ అనేది ఏం లేదు. ఓకే, అండ్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ అంటే హను రాఘవ్ పూడి గారిలో ఇంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, సో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటారు? అది నేను నాకు తన డైరెక్టర్ కంటే ఒక బ్రదర్ లాగా అనిపిస్తాడు, ఎందుకంటే మేము వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ టుగెదర్ ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి వీ బీన్ ఫ్రెండ్స్. సో మా ఇద్దరికి ఉన్న రిలేషనే ఎప్పుడు అంటే డైరెక్టర్కి చెప్తే భయం అంటే ఫీల్ అవుతాడా ఈ సీన్ చేంజ్ చేయమంటే, లేకపోతే తను వచ్చి ఓకే యాక్టింగ్ ఇలా చేయొద్దు అలా చెప్తే బాగుంటుందా, ఆ ఫీలింగ్ కూడా ఉండదు మా ఇద్దరికి. సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ దట్ ఐ వర్క్డ్ విత్. నాకు ఇన్ఫ్యాక్ట్ దట్ లాస్ట్ ఫిల్మ్ లై ఇట్ డిడ్ డూ వెల్, దాని తర్వాత చాలామంది ఆబ్వియస్లీ వెంటనే సినిమా ఎవరు లేకపోతే ఇది అని అనుకుంటారు. నేను సినిమా వాట్ ఎవర్ హనుది ఓకే అయిపోయింది చేసేస్తున్నాను, రాజసుందర మాస్టర్ ఫోన్ చేసి ఈ టోల్డ్ మీ వన్ థింగ్, అరే
చాలా మంచి పని చేసావు నువ్వు, అంటే లైఫ్ లోపల నువ్వు ఏం తీసుకోకుండా సినిమా చేసావు, లేకపోతే ఇండస్ట్రీకి ఒక మంచి టెక్నీషియన్ మిస్ అయిపోతాడని బాధగా ఉండేదిరా నాకు, గ్లాడ్ యూ చోజ్ హిమ్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ గుడ్. సో రాజు మాస్టర్ కూడా అంటే ఒక మంచి, అంటే అంత మంచి టెక్నీషియన్ అనురాగపుడి. సో ఒక సినిమా ఫ్లాప్లు హిట్లు అనేవి అది ఎవరి చేతిలో ఉండవు, మా చేతిలో ఉండవు. నేను ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా కూడా నాకు ఇంకా డైరెక్టర్లు వచ్చారు అని అప్పుడు ఐ వెన్ దే స్టూడ్ బిహైండ్ మీ కదా. సో ఇట్స్ ఆల్ టెక్నీషియనే టెక్నీషియన్ అంతే, హిట్లు ఫ్లాప్లు వస్తాయి పోతాయి అంతే, దానితో జడ్జ్ చేయకూడదు.